శుభోదయం. ఈనాటి నారుమచ్చి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన దానం చేస్తే నాకేటి, ఇదండి అంశం. దానం చేస్తే నాకేటి, దానం గురించి తెలుసుకుందామండి. మనకి దానాలు రకరకాలుగా ఉన్నాయి. అన్నదానం కానీ, లేకపోతే నేత్రదానం కానీ, లేకపోతే ఇంకేదైనా దానాల గురించి గొప్పగా చెప్పుకోవాల్సింది అన్నదానం గురించి చెప్పుకుంటాం. అవయవదానం, నేత్రదానం, తర్వాత ఇంకా ఏదైనా గొప్పగా భూ విరాళాలు దానం చేస్తారు, భూమి దానం కానీ ఇట్లా, గోదానం కూడా అట్లా. అవన్నీ ఏంటంటే దానం చేస్తే పుణ్యఫలం అంటారు. పుణ్యఫలం మాట దేవుడు ఎరుగు, కానీ అన్నార్థులు లేకపోతే కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం చేసినటువంటి దానం వల్ల ఆ రోజున ఫలితం లభిస్తుంది, అన్నం దొరుకుతుంది, లేకపోతే ఆప్యాయత దొరుకుతుంది, అభిమానం దొరుకుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో పేదవాళ్ళకి, బలహీన వర్గాల వాళ్ళకి, లేకపోతే ఇంకా భిక్షాటన చేసే వాళ్ళకి, రోడ్డు మీద, ప్లాట్ఫామ్స్ మీద, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ దగ్గర ఉండే వాళ్ళకి కావాల్సింది, ఆకలి అలమటిస్తూ ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది ఆ అన్నం అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం రైల్వే స్టేషన్స్లో, ప్లాట్ఫామ్స్ మీద చూడవచ్చు, బస్ స్టాండ్స్లో చూడవచ్చు. అలాంటి వాళ్ళకి మనం అన్నదానం చేస్తే తృప్తిగా తింటారు ఆ రోజుకి, అది విషయం. అందుకని దానం గురించి తెలుసుకుందాం. లోకంలో ధనానికి మూడు గతులు ఉన్నాయండి, అవి దానం, భోగం, నాశనం కూడా ఉంది ధనానికి. దానం చేయకుండా, తాను అనుభవించకుండా కూడబెట్టిన ధనం మరి దొంగల వలనో లేకపోతే రాజుపాలు అవుతుందని ఒక సుభాషితం కూడా ఉంది మనకి. అలాగే దానమీనివాడు ధన్యుండుగాడయ్యా అన్నాడు యోగి వేమన. దానం వల్ల పుణ్యం సిద్ధిస్తుంది, కీర్తి నిలుస్తుంది. అలాగే ఎన్నో రాజ్యాలు ఉండేవి, ఎందరో రాజులు పరిపాలించారు మనని. వారెవరు సిరి మూటగట్టుకొని పోలేదు కదా. రాజ్యాలను ఏలినారు ఎందరో మహారాజులు, కులసతులకు ఎవరు మిగిల్చారు గాజులు అని చెప్పి ఒక పాట కూడా ఉంది. మరి గొప్ప దాతలైన వారే యశక్కాయులయ్యారు, అంటే కీర్తి ప్రతిష్టలు పొందారు అని. ఉదాహరణగా చెప్పుకోవాలంటే సిబి చక్రవర్తిని, బలి చక్రవర్తిని ఇప్పటికి కూడా మనం మర్చిపోలేము. దానాల్లో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఇక కర్ణుడు అధర్మ పక్షంలో ఉన్న దానకర్ణుడుగా ప్రసిద్ధి పొందాడు కదండి, దానకర్ణుడయ్యాడు, దానవీర సూరకర్ణ అని పేరు. మరి భూమికి పర్వతాలు, సముద్రాలు భారం కాదు, దానగుణం లేని వారే భారం అవుతున్నారు అంటాడు శ్రీనాథ మహాకవి. శాస్త్రాల్లో అనేక రకాల దానాలు మనకి చెప్పబడింది. అయితే ఆధునిక యుగంలో, ఈ నవీన యుగంలో సమయదానము గొప్పదే. మనం మనకున్నటువంటి బిజీ టైంలో, 24 గంటల టైంలో 1-5 నిమిషాలు, 1-2 నిమిషాలు సేవాభావానికి, సేవాగుణానికి, సేవా తత్పరతకు కేటాయించుకోవటం సమయాన్ని కూడా, అది కూడా దానం కిందకే వస్తుంది. కాలం చాలా విలువైంది, దాన్ని ఆపరేం. మరి గతించిన కాలం తిరిగి వెనక్కి రాదు కదా. సమాజ సేవ కోసం, సత్కార్యాల కోసం మన దైనందిన సమయంలో కొంత కేటాయించడం ఉత్తమ సంస్కారం అనిపిస్తుందండి. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపర యుగంలో దానం, కలియుగంలో ధ్యానం యుగధర్మాలుగా పేర్కొన్నారు. అయితే దానం అన్ని కాలాల్లోనూ ఉత్తమమే. పూర్వులు వదిలి వెళ్ళిన ధనంతో కొంత భాగాన్ని వారి ఆత్మకళ్యాణం కోసం దానం చేయాలి. అదే నిజమైన శ్రాద్ధం అవుతుంది, జలతర్పణం అవుతుంది, పిండదానం. కేవలం ప్రీతిదాత్మకమే, నిజమైన శ్రద్ధ పూర్వుల సంపదను వారి సద్గతుల కోసం, సత్కర్మల కోసం దానం రూపంలో సమాజానికి ఇచ్చివేయటంలోనే ఉంది గొప్పతనం. ఎవరైనా సరే లోభమోహాలకు వసూలై తమ సంపదను సదుపయోగం చేసి ఉండకపోతే, సదుపయోగం చేసి ఉండకపోతే ఆ లోపాన్ని వారి వారసులు పూరించాలండి. మన అమ్మా నాన్నలు, మన ముత్తాతలు వాళ్ళు చేయలేని పనులు, వాళ్ళు లాస్ట్లో చనిపోయే ముందు
ఇవి చేయలేకపోయాం అని చెప్పి బాధపడుతూ ఉంటారు. వాళ్ళ బాధల్ని నివారించాలి, వాళ్ళ ఆత్మకు తృప్తి కలిగించాలి. దురాశతో స్వార్థంతో కోట్ల ఆస్తుల్ని కూడబెట్టి వారసులకు ఇస్తే వారు బాధ్యతారహితులు, సోమరులు, అహంకారులు అవుతున్నారు. అది సహజమే. మరి పాపపుణ్యాలన్నీ ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటాయి. అయితే దానానికి కొన్ని నియమాలు ఏర్పరిచారు ఆ రోజుల్లోనే మన పూర్వులు. పాత్రత ఎరిగి దానం చేయమన్నారు. మంచి నేలలో నాటిన గింజలు ఫలించి సస్యస్యాలు అవుతూ ఉంటాయి. చవిటి నేలలో వేసిన బీజాలు నశిస్తూనే ఉంటాయి. మరి అపాత్ర దానం కానీ స్తోమతకు మించిన దానాలు కానీ చేయకూడదు. స్తోమతకు మించిన దానాలు చేస్తే అప్పుల పాలైపోవటం, చివరికి రోడ్డు పాడిన పడిపోవటమే అవుతూ ఉంటుంది. పాత్రత అంటే యోగ్యత అండి. ఇది మూడు విధాలుగా ఉంటుంది: ధర్మపాత్రం, కార్యపాత్రం, కామపాత్రం. ధర్మజ్ఞుడైనటువంటి వాడికి చేసే దానం ఉత్తమం. దానగ్రహీత స్వీకరించిన దాన్ని ధర్మకార్యాలకే వెచ్చించాలి. కార్యపాత్రం అంటే తగిన పని. మంచి పనులకు అంటే ఒక దేవాలయం కానీ, ఒక విద్యాలయం కానీ, లేకపోతే ఒక శరణాలయం, అనాథాశ్రమం, అలాంటి వాటికి, వాటి ఏర్పాటుకు దానం చేయటం రెండోది అవుతుంది. ఇక మూడోది కామపాత్రం. కామం అంటే ఏంటండి? కోరిక. ఇక్కడ కోరిక అంటారు కామాన్ని. యాచకుడు పేదరికంతో తన మనుగడ కోసం, బతుకు తెరువు కోసం అన్నమో, ధనమో, వస్త్రమో, భూములో కోరతాడు. వాడి స్థితిని బట్టి, అవసరాన్ని బట్టి యోగ్యత నిర్ణయించాలి. అన్యాయార్జితమైన విత్తనాన్ని అంటే డబ్బుని దానం చేయటం వల్ల ఫలం లేదు. ధర్మంగా కష్టించి సంపాదించిన దాంట్లో కొంచెమైనా సరే సమాజక్షేమానికి వ్యయం చేయడం మేలైన పని. కానీ ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు? సొంత డబ్బులు వాళ్ళకే వినియోగపడుతుంది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయటానికి, భూములు కొనటానికి, లేకపోతే ఇళ్ళు కొనటానికే, పిల్లల చదువులకి, బాగోగులకి, వాటికే సరిపోతుంది. ఇక సంపాదించింది ఏమీ లేదు కదా. కాకపోతే ఇక్కడ వారసత్వ సంపదగా తల్లిదండ్రులు కానీ, మన వంశీకులు ఎవరైనా ఇచ్చినటువంటి వాటిని, ఆస్తుల్ని కానీ, ధనాన్ని కానీ దానం చేస్తే మంచిది. తక్కువ తీసుకో, ఎక్కువ ఇచ్చుకో అని ఒక సామెత ఉందండి. ఆకలి దప్పులతో ఉండి కూడా తనకు లభించిన అన్నాన్ని కానీ, జలాన్ని కానీ మరి ఆర్థిక ఇచ్చివేసిన రంతిదేవుడి కథ మనకి భాగవతంలో ఒక ప్రసిద్ధ ఘట్టంగా చెప్పుకుంటూ ఉంటాం ఉండేది. మూడు అడుగుల నేల దానం ఇవ్వటం వల్ల నాశనమవుతావని గురువు శుక్రాచార్యుడు ఎంత చెప్పినా సరే వినని సత్యసంధుడు బలిచక్రవర్తి దానగుణం సర్వకాలాలకు మనకు ఆదర్శంగా నిలుస్తుంది. నిండిపోయిన చెరువులో నీటిని రక్షించాలంటే దాన్ని కొంత బయటకు వదిలేయటమే తప్ప మరో మార్గం లేదు కదా. ఇది నా భూమి, ఇదంతా ఈ మూల నుంచి ఆ మూల దాకా ఇదంతా నేనే కొనుక్కున్నాను, ఇదంతా నాదే అనేవాడిని చూసి భూదేవి నవ్వుతుంది. పిచ్చివాడా, ఇంతకు మునుపు కూడా ఎన్నో యుగాల నుంచి, ఎన్నో కాలాల నుంచి నీలాగనే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఆరు అడుగుల నేల తప్ప, అది కూడా వాళ్ళని పోడ్చడానికి తప్ప, మళ్ళీ మామూలు అయిపోతుంది ఆ నేల కూడా. ఎవ్వరు తీసుకెళ్లేది ఏమీ లేదురా, ఇది నా భూమి, ఇది నా భూమి అని విర్రవేగుతున్నామని నవ్వుతుంది. తాను అనుభవించక చేయదగిన దానాలు చేయని వాడిని చూసి ధనం కూడా నవ్వుతుందండి. దానశీలిని లోభమోహాలు దరిచేరవు. దానం గుప్తంగా ఉండాలి. ఈ చేత్తో చేసిన సహాయం ఆ చేతికి కూడా తెలియకూడదండి. ప్రచారం కోసం, ఏదో పబ్లిసిటీ కోసం, కీర్తి కోసం అయోగ్యులకు, అనుచిత కార్యాలకు దానం చేయటాన్ని అర్ధదూషణం అంటారు. ఈ రోజుల్లో ఎలా ఉందంటే అండి, ఒక చిన్న రెండు అరచిపళ్ళు కొనేసేసి ఓ పేదవాడికి ఇస్తూ సెల్ ఫోన్లో ఫోటో తీసుకొని ఫేస్బుక్లో పెట్టేస్తున్నారు, మెసెంజర్లో పెడుతున్నారు, వాట్సాప్లో పెట్టేస్తున్నారు, ఏదో దానం చేస్తున్నట్టుగా. దేవుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని కూడా దేవుడి ముందు దండం పెడుతున్నట్టు ఫోటో తీసి ఆర్భాటంగా, ఇవన్నీ అవసరం అండి ఫేస్బుక్లో, మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో పెట్టడం. మరి అర్ధదూషకుడు, కుబేర తుల్యుడైనా సరే చివరికి భిక్షమెత్తుకోవాల్సి వస్తుందని శాస్త్రవచనం అండి. ఏమండి, ఇప్పుడు దానం గురించి మనం తెలుసుకున్నాం. దానం చేయాలి, సత్కర్మలు దానం చేయాలి, సత్కార్యాలు చేయాలి. సన్మానాలు, పుట్టినరోజులు వచ్చే ఎవరికైనా సరే
పుట్టినరోజు వేడుకలు ఘనంగా పెద్ద కేకులు తెప్పించేసేసి, ఈ మూల నుంచి ఆ మూల దాకా కేకులు తెప్పించేసేసి, కేకులు కట్ చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పేసేసి, మరి మైనపొత్తులన్నీ కూడా ఆర్పేసేసి, అవి కాదండి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకోవటం పుట్టినరోజులు రాగానే, అవి కాదు గొప్పతనం. దానం చేయండి, పేదవాళ్ళకి దానం చేయండి. ఆ రోజున స్లమ్ ఏరియాస్ మురికివాడలకు వెళ్ళి మరి ఏదైనా సరే వాళ్ళకు ఒక బిర్యానీ పొట్లమో లేకపోతే బిర్యానీనో తిన్నంత తృప్తిగా ఏదైనా సరే ఒక పులిహోర కానీ లేకపోతే అలాంటివి చేసుకొని వెళ్ళి పెట్టండి. మీ పుట్టినరోజు నాడు లేకపోతే మీ అమ్మా నాన్నల పుట్టినరోజుల నాడు జయంతులు లేకపోతే వాళ్ళు పోయినరోజు వర్ధంతులు వచ్చినా సరే దానం చేయండి. మనకు చేతనైనంత వరకు ఈ రోజుల్లో భూదానాలు చేయలేము, బంగారు దారాలు చేయలేము, ఇట్లాంటివి ఏమీ చేయలేము. చేయగలిగింది ఒక్కటేనండి అన్నదానం. అన్నదానాన్ని మించినటువంటి గొప్ప దానం ఇంకోటి లేదు. తృప్తి కూడా అన్నదానంలోనే ఉంది. మనం ఎంత డబ్బులు ఇచ్చినా ఇంకా కావాలంటాడు, ఎంత నగ ఇచ్చినా ఇంకా కావాలంటాడు, ఎంత భూమి ఇచ్చినా ఇంకా కావాలంటాడు, ఎన్ని బట్టలు ఇచ్చినా ఇంకో జతుంటే ఇవ్వండి సార్ అంటాడు. కానీ అన్నదానం అలా కాదు. గొంతుకు ఎంత పడితే అంత తిని, ఇక చాలు బాబు దండం పెడతానండి బాబు, ఇంక చాలండి బాబు కడుపు నిండిపోయిందండి బాబు అనేసేసి తృప్తి చెందేది అన్నదానంలోనే ఉంది. అన్నదానం చేయండి. నిరతాన్నదానం చేసేవాళ్ళు వదాన్యులు ఎంతోమంది ఈ రోజున చాలామంది వాలంటీర్గా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక అమృత హస్తాన్ని అందజేస్తూ చేయితనిస్తూ దానాలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్స్ దగ్గర, బస్టాండ్స్ దగ్గర, ఎక్కడైతే సరే ఒక వ్యాన్లు వేసుకొని, రెండు మూడు వ్యాన్స్ దాంట్లో అన్నాలు పెట్టుకొని అవన్నీ పెట్టుకొని దానాలు చేస్తున్నారు. దానం చేయటం మనకి అన్నదానం ముఖ్యం. సో అందుకని ఒక మంచి అలవాటు చేసుకుందాం. మనకున్నటువంటి జీవితంలో మనం రోజు వాడి మీద చాడీలు, వీడి మీద చాడీలు, లేకపోతే వీడి మీద కుట్రలు, వాడి మీద కుట్రలు, లేకపోతే వాళ్ళ మీద అసూయ ద్వేషాలు పెంచుకోవటం, వీడి మీద అసూయ ద్వేషాలు పెంచుకోవటం, ఏమండి పెదవులతో నవ్వి నొసట్న చిట్లించటం, ఇవన్నీ అవసరమా అండి? ఇవన్నీ ఎప్పుడు చేస్తూనే ఉన్నాం. రోజు తెల్లవారి లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఈర్ష, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం ఇవన్నీ మామూలైపోతున్నాయి. తెల్లవారి లేస్తే ఎదుటివాడిని తిట్టుకోవటమే సరిపోతుంది మనకి. ప్రతి క్షణం ఆవేశపడిపోవటమే సరిపోతుంది. ప్రతి విషయంలో ఆవేశపడిపోతున్నాం, అనాలోచితంగా ప్రవర్తిస్తున్నాం, సంస్కారహీనులుగా తయారయ్యాం. అటువంటి అప్పుడు చక్కగా ఒక దానం, అన్నదానం లాంటిదో ఏదో వారానికి ఒకసారి వితరణ, మనకి జేబులో పైసలు, చిల్లర పైసలు ఉంటే చిల్లర దానం చేద్దాం. ఈ రోజుల్లో అంతా గూగుల్ పేలే, చిల్లర లేదు, డబ్బులు ఉండవు, పైస ఉండదు, గూగుల్ పే. ఇప్పుడు భిక్షగాళ్ళు కూడా బాగా తెలివి మీరారండి, వాళ్ళు కూడా గూగుల్ పే ఉందండి మా దగ్గర, గూగుల్ పే చేయొచ్చండి మా ఫోన్కి అంటున్నారు. ఏదైనా లేదయ్యా బాబు చేతిలో చిల్లరంటే గూగుల్ పే చేయండి సార్ దానంకి అంటున్నారు. అలా తయారైపోయారు భిక్షగాళ్ళు కూడా. అసలు భిక్షగాళ్ళే లేరు, గుడి ముందు కొంతమంది కూర్చుంటారు పర్మనెంట్ ఆస్థానం విద్వాంసుల్లాగా. పాపం అలాంటి వాళ్ళకి చెయ్యాలి తప్పనిసరిగా. దానం చెయ్యండి. అన్నదానం అనగానే ఆ రోజు పొట్ట నిండుతుంది, ఆ రోజున గడుస్తుంది అని ఆలోచించేవాళ్ళు బోల్డ్ మంది ఉంటుంటారు. రోడ్ల మీద మనకి తెలియదు, చిరుమందహాసంతో తిరుగుతూ ఉంటారు, కానీ వాళ్ళ ఆకలి నకనకలు ఆడిపోతూ ఉంటుంది. ఎక్కడ ఏం దొరుకుతుందా, ఏది ఎవరిస్తారా, తిందామనే ఉన్నారు తప్ప ఎవరు అడుక్కోవట్లేదండి. భేషజం అడ్డం వస్తుంది, కష్టపడి పనిచేస్తున్నారు, రోజు వారి కూలీలకు వెళ్తున్నారు. ఇదివరకు భిక్షాటన చేసేవాళ్ళు కానీ వాళ్ళంతా కూడా రోజువారి కూలీలకు వెళ్ళి ఆ రోజున కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నారు. చాలామంది వరకు తగ్గిపోయారు, బిచ్చమెత్తుకునే వాళ్ళు, బిచ్చగాళ్ళు, వాళ్ళంతా కూడా యాచకులు. సో మనం దానం చేద్దాం. దానం చేస్తే ఆత్మతృప్తి, ఏదో మహనీయులం అయిపోతాం, మనకి శిలా విగ్రహాలు వెలుస్తాయనే ఆలోచన కాదు, స్వర్గం మన దగ్గరకు వస్తుంది వాలిపోతుందని కాదు. ఏదో తృప్తి మనకు తోచింది, యథాశక్తి దానం చేయటం మంచిది. అలాగే దానం చేసే వాళ్ళని ప్రోత్సహించడం కూడా మంచిది. నువ్వు చేయలేని పని వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్లకు కాస్త కూస్త వితరణ ఇవ్వండి. ఓ 1000 రూపాయలు, ఓ 2000 మీ నాన్నగారి వర్ధంతి, లేకపోతే జయంతి వచ్చినప్పుడు, రామకృష్ణ మిషన్, ఎన్నో ఉన్నాయి ఊళ్ళో స్వామి వివేకానందకు సంబంధించింది. మరి అలాగే ఎవరో పెట్టినవి కూడా తెలుస్తూ ఉంటుంది మనకి ఫేస్బుక్లో. అమృత హస్తం అని ఈ మధ్య ఒక గొప్ప వితరణశీలి యువతరంగం కూడా
ఆవిడ పేరు దారా కరుణశ్రీ గారని విజయవాడలో ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఆవిడ దాదాపు కరోనా నుంచి 2019 కరోనా నుంచి ఇప్పటిదాకా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా నిరంతరం నిత్యాన్నదానం చేస్తూనే ఉంది, తన సొంత డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంది, మరి వదాన్యులు ఇచ్చిన డబ్బులు తీసుకొని రోజు ఒక పని వాళ్ళని పెట్టి వంట వాళ్ళని పెట్టి అన్నం వండించడం. అంతేకాకుండా ఆవిడ చేస్తున్న గొప్ప పని ఏంటంటే, ఎక్కడైనా మ్యారేజ్ ఫంక్షన్లు డిన్నర్లు జరుగుతున్నా వేస్టేజ్గా ఉండిపోతూ ఉంటుంది ఫుడ్, అలాంటి వాళ్ళు ఆవిడకి ఫోన్ చేస్తే వెంటనే తన సిబ్బందితో 2-3 వ్యాన్స్ ఉన్నాయి, ఆ సిబ్బందితో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మిగిలి ఉన్నటువంటి అన్నం కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అవన్నీ తీసుకొచ్చి పేదవాళ్ళకి పెట్టేస్తుంది. అంతకన్నా కావాల్సింది మనకి ఇంకేమిటండి, చెత్త కుప్పల్లో మురికి కుంటల్లో మురికి కూపాల్లోకి చేరవలసినటువంటి అన్నపూర్ణాదేవి చక్కగా చక్కటి కడుపులోకి వెళ్తుంది, చల్లగా కడుపు నింపుతుంది. అన్నపూర్ణాదేవిని వీధి పాలు చేయబాకండి, చెత్త కుప్పల పాలు చేయబాకండి. అన్నపూర్ణాదేవి అందరికీ అందే విధంగా చూద్దాం. స్వస్తి భవదీయుడు నాకు మంచి.